ఒక అందమైన ఊరు. ఆ ఊరి ముందు ఒక పెద్ద చెట్టు ఉన్నది. ఆ చెట్టుపై ఒక కాకి నివసిస్తూ ఉండేది. ప్రతిరోజు ఉదయాన్నే ఆహారం కోసం కాకి చెట్టు నుండి వెళ్ళేది. తిరిగి సాయంత్రం తన గూటికి వచ్చి నిద్రించేది. ఇదే కాకి దినచర్య. ఒకరోజు కాకి ఎంత తిరిగినా ఆహారం దొరకలేదు. అందులో ఎండాకాలం. ఎండలో బాగా తిరగడం వల్ల కాకి బాగా దాహం వేసింది. తన గూడు ఉన్న ఊరి దగ్గరికి వచ్చి నీటి కోసం వెతకసాగింది. ఎంత వెతికినా ఎక్కడా నీరు కనిపించలేదు. దూరంగా ఒక చిన్న కుండ కనిపించింది. ఆ కుండలో నీరు కొంచెమే ఉండడం కాకి గమనించింది. వంగి తాగడానికి ప్రయత్నించిన కాకి నీరు అందలేదు. ఇంకా ఎక్కువ వంగితే కుండ బోర్లా పడితే ప్రమాదం. కాబట్టి కాకి ఏమి చేయాలో తోచలేదు. బాగా ఆలోచించసాగింది. వెంటనే కాకి ఒక ఉపాయం తట్టింది. అక్కడక్కడ ఉన్న చిన్న చిన్న గులకరాళ్లను చూసింది. ఆ గులకరాళ్లను ముక్కుతో కరుచుకొని ఒకటొకటిగా కుండలోకి వేసింది. గులకరాళ్ళు వేయడంతో కుండలోని నీరు పైకి వచ్చింది. అప్పుడు కాకి నీరు తాగి దాహం తీర్చుకుంది. నీతి ఉపాయంతో దేన్నైనా సాధించవచ్చును.